ఈరోజు అయోధ్యలో నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి ఒక భవ్యమైనటువంటి సుందరమైనటువంటి ఒక రామ మందిరం ఒక భూమి పూజ చేయబోతా ఉన్నారు ప్రపంచమంతా కూడా అనేక మంది కోట్లాది మంది రామ భక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు డిసెంబర్ 6 1992 లో జరిగిన కరసేవలో నేను పాల్గొన్నాను ఈ రోజు ఈ ఒక ఆనాటి కళ నిజమవుతుందని చెప్పేసి నేను ఎప్పుడూ భావించలేను కానీ నిజంగా ఇది నిజమో మా స్వప్నం సాకారమవుతుంది 500 సంవత్సరాలు భారతదేశంలో అయోధ్యలో పుట్టినటువంటి రాముడు దానికి మందిర నిర్మాణం ఆకాంక్ష ఈ రోజు తీరుతా ఉన్నది రాముడిని హిందూలే కాదు అనేక మతాల వాళ్ళు కూడా నమ్ముతారు రాముని ఒక దేవుడిగా రాముని ఒక వ్యక్తిగా రాముని ఒక చరిత్ర పురుషుడిగా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు మందిర నిర్మాణం మొదలుపెట్టింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక ఆదేశాల తర్వాత ఉత్తర్వుల తర్వాత ఇటువంటి ఒక సంతోషమైన ఒక మూమెంట్ ఒక క్షణంలో దేశమంతా కూడా ఈ ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్నట్టు అందరికీ కూడా ఈనాటి ఒక రామ జన్మభూమి ఒక నిర్మాణంలో అందరికీ కూడా నేను నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను.